జైలు. నువ్వు జైలుకి వెళ్ళింది చిన్న దొంగతనం చేసి కాదు. ఇక్కడుంటే ఉత్తరానివే, నాతో వస్తే మహారాణిని చేస్తా. నువ్వు బానే ఉన్నావు, అది బానే తయారయ్యింది. ఎవరి దగ్గర పడుకొని సంపాదించండి. మీ నాన్న పేరేంటి? ప్రతి మధ్యతరగతి తండ్రి కూతురు పుట్టగానే ఇంజనీర్ని చేస్తా, డాక్టర్ని చేస్తా అని చెప్తాడు. కానీ ఏం జరిగింది సంగీత? ఎందుకు ఇలా నటిస్తున్నావు? సంగీత సంగీత వద్దు. నన్ను కొట్టి నా వైపు చూసిన చూపు తలుచుకుంటుంటే నువ్వు చంపినా చంపకపోయినా ఏదో ఒక రోజు నీ శత్రువు చావాల్సిందే. ఎందుకు ఇదంతా? నా పేరు సంగీత వర్ రాణి. రాణియా? అవసరం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఆడదానికి అదృష్టం ఏంటో తెలుసా? ఆడదానికి పుట్టడమే. ఎంత ఇస్తావు? ఇక్కడుంటే ఉత్తరానివే, నాతో వస్తే మహారాణి చేస్తా. తమ నాన్న వల్ల బానే ఉన్నావు, అది బానే తయారయ్యింది. బాధ చెప్పుకుంటే తగ్గుతుంది, కోపం చెప్పుకుంటే పెరుగుతుంది. హ్యాపీ బర్త్డే నానా. ఇప్పుడు నీకున్నది రెండే దారులు. దాన్ని చావు ఎంత దారుణంగా ఉండాలంటే ఒక్కదాని ప్రాణాలు కాపాడితే ధైర్యం నలుగురి ప్రాణాలు కాపాడుతుంది. పెద్ద మర్యాదగా అడిగిన నా సమాధానం ఇలానే ఉంటుంది. ఎండలో భగభగ మండుతున్న నా పరాతి బండ మీద చిన్న పురుగును పడేస్తే ఒంటరిగా బ్రతికే ధైర్యం ఉందా నీకు?